వచ్చే ఫ్రెండ్స్ సో మార్కెట్ చూసుకుంటే కొంచెం విచిత్రంగా కన్సల్టేషన్లోనే ఉంది బట్ సస్టైన్ అవుతుంది ప్రైస్ మనకు ఇంట్రాడే వైజ్గా అయితే మనకు డిమాండ్లు ఉన్నాయి కానీ హైయర్ టైం ఫ్రేమ్ లో అయితే లేవు సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు రోజు పర్పస్ చూసుకుంటే బాగానే పనిచేస్తుంది నిజంగా మార్కెట్ డే వైజ్ గా చూసుకుంటే కానీ బడ్జెట్ అనేది ఒకటి ఉందిగా అది బ్రేక్ చేయొచ్చు లెవెల్స్ ఎందుకంటున్నా అంటే బడ్జెట్ ని బేస్ చేసుకుని సేల్ చేయాలి బై చేయాలనేది ప్లానింగ్ ఉంటుంది ఇక్కడ అంటే మనం సేల్ చేయాలా బై చేయాలని కాదు మార్కెట్ అంటున్నాం మార్కెట్ ఇది బ్రేక్ చేయాలా లేదా అనేది బడ్జెట్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట ముందే ప్రీ గా ఉండి ప్రైస్ కిందికి రావాలి అనుకుంటే మ్యానిపులేషన్ అవుతుంది అనమాట సో అప్పుడు జనరల్ గా అయితే అనుకోకుండా వచ్చిన న్యూస్ కి మ్యానిపులేషన్ అనేది జరగదు చాలా స్పీడ్ గా ఫాలో అయిపోతుంటుంది సో ఇప్పుడు ఇక్కడ మ్యానిపులేషన్ ఇప్పుడు జరిగిందా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు జరిగిందని సో ఇవన్నీ అవే ఇవన్నీ చిన్న చిన్నవి జరిగినాయి పెద్ద ఏం కాదు అంటే పెద్ద మూవ్ అయితే డౌన్ సైడ్కి మరీ రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా కూడా నెక్స్ట్ ప్లాన్ ఎట్లుంటుంది లేదో మాట్లాడుకుందాం సో నా డైరెక్షన్ ఎట్లుంటుంది నేను గా పొజిషన్స్ తీసుకుంటుంటా కదా ఆ పొజిషన్ కూడా ఎప్పుడు తీసుకుంటే ఎక్కడ తీసుకుంటా అనేది కూడా ఒక ఒక పాయింట్ అనేది చెప్తా దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా మీరు అనాలిసిస్ ఎలా చేస్తారు కదా అందరు ట్రేడర్ లాగా సో దాన్ని చూసుకొని కంపేర్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి సో రేపు రేపు ప్రైస్ ఫ్లాట్గా ఓపెన్ అయినా చిన్న గ్యాప్ ఓపెన్ అయినా నాకు ఫిఫ్టీ టు వన్ థర్టీ వన్ అంటే టెస్ట్ అవ్వాలి ఇది టెస్ట్ అయినాక ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చింది అనుకో ఇక్కడికి రిజెక్షన్ వస్తే నాన్ స్టాప్ గా ఫిఫ్టీ టు ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు పోయే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇక్కడ ఎందుకు ఛాన్స్ ఉంటది మళ్ళీ ఎందుకు లైన్ పెట్టినా అంటే ఇది చిన్న ప్రాఫిట్ బుకింగ్ అంతే ఏదన్నా షార్ప్ క్యాండిల్ ఉంటుంది కదా ఈ వచ్చింది ఇలాంటి షార్ప్ క్యాండిల్ ఉంటాయి కదా అలాంటి క్యాండిల్స్ ఉంటే యాక్చువల్ గా ఈ ఓవరాల్ స్వింగ్ లో చూసి ఈ క్యాండిల్ సెలెక్ట్ చేసిన అనమాట అలాంటి క్యాండిల్ ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో బేరిష్ క్యాండిల్ హైని అప్పుడు రిజెక్ట్ అయిపోతుంది అనమాట జనరల్ గా సో దీని వెనక చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మళ్ళీ సో ఈడ మళ్ళీ నేను ఈ సిల్లింగ్ వచ్చేస్తా అంటే వీడికి పోతే ఆప్షన్ పై చాలా మంది ఏం చేస్తారు వెయిట్ చేస్తుంటారు ఎలాగో వీక్ రెసిస్టెన్స్ అన్నాడు కదా అని అప్పుడు ఏమైతే వీడికి వెళ్ళి చిన్న రిజెక్షన్ వచ్చేసింది అనుకో వచ్చేసి మళ్ళా పైకి పోవచ్చు కానీ ఈ రిజెక్షన్ వల్ల ఎంత ప్రాఫిట్ పోతుంది తెలుసా చాలా ప్రాఫిట్ పోతుంది అందుకే ఇది బుకింగ్ ఏరియా అనుకోవడానికి నేను ఆరెంజ్ లైన్ పెట్టిన రెడ్ కలర్ పెట్టలే రెడ్ పెడితే ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది అని అర్థం మినిమం మూమెంటం వస్తుంది ఇంటర్ డేలో క్యాప్చర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట అవి కానీ ఇది అలాంటి క్యాప్చర్ చేసుకోవడం ఏమి ఉండదు వీటికి రాగానే చిన్న రిజెక్షన్ వచ్చి ఇట్లా అని మళ్ళీ పైకి బ్రేక్ అయ్యి పైకి పోవాలి ఎందుకంటే టార్గెట్ ఇది హై అనేది రీచ్ అవ్వాలి సో ఇది టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తేనే లేదు ఇది స్ట్రాంగ్ అండ్ బ్రేక్అవుట్ అయింది అనుకో నో ప్రాబ్లం నేను వెయిట్ చేస్తాను ఫస్ట్లో మార్నింగ్ మార్నింగే ఎంట్రీ రాకున్నా తర్వాత నాకు ఫిఫ్టీ వన్ ఎయిట్ సెవెన్ దగ్గర మళ్ళీ ట్రిగ్గర్ అవ్వచ్చు ట్రిగ్గర్ అంటే రిజెక్షన్ రావచ్చు అక్కడ నుండి లేదు అది కాకుండా ఫిఫ్టీ వన్ సెవెన్ ఫార్టీ నైన్ ఈ రేంజ్ కింద అయితే ఒక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వద్దు క్లోజ్ అయితే కిందికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సెల్లింగ్ గురించి ఆలోచించాలి అంటే నేను ఫస్ట్ గ్యాప్ డౌన్ అయ్యి కూడా దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే అది కూడా ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే ఫైవ్ మినిట్స్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే దీని కింద నేను ఇక్కడ నుండి సెల్లింగ్ ప్లాన్ చేస్తా ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ ఉంది కిందికంటే కంటే ఎక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది కిందికంటే నేను నా పొజిషన్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను ఇందులో ఇది చూసారా ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ కి నాది ట్రిగ్గర్ అవ్వాలా ఇది ప్రైస్ కిందికి వస్తే వీడికి వచ్చి ట్రిగ్గర్ అయితే ఇక్కడ నేను పొజిషన్ యాడ్ చేసుకుంటా ఇక్కడ నుండి ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ నాట్ ఎయిట్ వరకు నేను ఉంటా పొజిషన్ లో ఓకే క్వాంటిటీ తక్కువ తీసుకున్నా కూడా రిస్క్ అనేది తక్కువ పెట్టుకుంటాను అనమాట అండ్ మళ్ళా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ కాదు ఇంకా స్ట్రాంగ్ వన్ అవర్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయింది అనుకో ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ థర్టీ నైన్ కింద అప్పుడు నేను పొజిషన్ ఎగ్జిట్ అవుతాను అప్పటిదాకా ఇది ఇట్లా ఇట్లా కావచ్చు ఇక్కడ కన్సల్టేషన్ బట్ ఎటు తిరిగి ఇది సెకండ్ హాఫ్ లైనా పైకి రావచ్చు అంటే రేపే అంటలేను నేను ఎప్పుడన్నా ఇది నా పొజిషన్ కోసం వెయిటింగ్ అనమాట నేను ఇది సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుండి ఒకవేళ ట్రిగ్గర్ అయి పర్ఫెక్ట్ రిజెక్షన్ వచ్చింది అనుకో చాలా స్పీడ్ వచ్చేస్తుంది ప్రైస్ ఓకే ఆ ప్రైస్ లో నిజంగా అంటున్నా ఒక లాట్ తీసుకున్నా కూడా చాలా మంచి ప్రాఫిట్ రావచ్చు ఎందుకంటే ఈడికెళ్ళి ఇడికి అంటే నైన్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అనమాట సో నైన్టీన్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ ఉంది కాబట్టి ఇంట్లో ఏటీఎం తీసుకున్నప్పటికీ కూడా ఏటీఎం అంటే ఎంత ఏటీఎం లో అట్లీస్ట్ డెల్టా జీరో పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా ఇది నైన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది వస్తాయి నైన్ ఫిఫ్టీ వచ్చినప్పుడు ఓకే ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ అనేది వస్తాయి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే రిస్క్ ఎంత ఉంది చాలా చిన్న రిస్క్ ఓకే వెయ్యి రూపాయలు కూడా ఉంటుందో ఉండదో నాకు తెలియదు సో ఇంత చిన్న రిస్క్కి దీనికి ఫోర్టీన్ టైమ్స్ ప్రాఫిట్ వస్తుందంటే ఓకే నేను రిస్క్ చేస్తాను అనమాట సో ఇది నేను రిస్క్ చేసేది మీరు రిస్క్ చేయమని కాదు దీని ఉద్దేశము సో వన్ లార్ తోటి కూడా మనకు ఫోర్టీన్ థౌసండ్ వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది హోల్డ్ చేసుకుంటే అని నేను అనుకుంటున్నాను కానీ నేకెడ్గా హోల్డ్ చేయడం అంత రిస్కీ కాబట్టి ఓకే నా ప్లాన్ ఒకవేళ నేను నేకెడ్గా సింగిల్ లాట్ అన్న హోల్డ్ చేస్తే దీని కింద వన్ అవర్ కంటే క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఇది కన్సల్టేషన్ అయినప్పటికీ కూడా తర్వాత ఇది వీడికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కటి రెండు రోజులలో రెండు టూ డేస్ అయితే పట్టవచ్చు ఒకవేళ ట్రిగ్గర్ అయితే లేదు అంటే మనం ఇప్పుడాక చెప్పుకున్న ప్లాన్ ప్రకారమే డే ట్రేడింగ్లో చూసుకోవచ్చు అయితే వెయిట్ చేస్తాను నేను కొంచెం టైం పట్టచ్చు బట్ వెయిట్ చేస్తాను సో అయితే ఫస్ట్ నాకు ఇది ట్రిగ్గర్ వల్ల ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ థర్టీ వన్ ఇక్కడికి వెళ్ళి నేను చిన్న పొజిషన్ తీసుకుంటా బయింగ్ సైడ్ డే ట్రేడింగ్లో అది మిస్ అయితే కూడా ఈడ రెండు డిమాండ్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇంట్రీలు అనే ప్లాన్ ఉంటుంది కాకపోతే ఇక్కడ మిస్ అయింది అనుకో స్ట్రాంగ్ క్యాన్ వచ్చేస్తుంది ఎంట్రీ అయితే ఉండదు అప్పుడు ఈయన ట్రిగ్గర్ అయితే అనమాట ఈడ కానీ ఈడ కానీ సో రెండే ఇంటర్లు మాక్సిమం ఉంటాయి అంతకుమించి ఉండేవి ఓకేనా నేను సెల్లింగ్ ఎప్పుడు మాట్లాడతా అంటే దీని కింద ఫిఫ్టీన్ మినిట్స్ కంటే క్లోజ్ అయితే కొంచెం పైకి వస్తుంది పైకి వచ్చినాక మళ్ళా ఫాల్ అవుతుంది జాగ్రత్త ఉండండి ఇక్కడ ఎందుకంటే బడ్జెట్ ఉందిగా ఎంత కింద కన్నా రావచ్చు కూడా పైకి కూడా ఎగరొచ్చు ఛాన్స్ ఉంది అనమాట ఎందుకంటే దీని మీద కూడా ఇట్లా ఈడ ఏడ కూడా ఇంకా బుల్లి సైడే ఉంటుంది మళ్ళీ వేరేది ఆలోచించలేము అనమాట ఈ లైన్ కిందికి పోవద్దు ప్రైస్ దీని కిందికి అండ్ దీని కిందకి పోవద్దు దీని కిందికి పోయింది అనుకో మళ్ళీ ఈ ఇట్లా రిటర్న్ అవ్వచ్చు ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇవి ఓన్లీ డే ట్రేడింగ్కి పనికొచ్చే పనికి వచ్చే లెవెల్స్ మాత్రమే హైయర్ టైం ఫ్రేమ్ కాదు నిఫ్టీ నిఫ్టీ కూడా నిఫ్టీ లెక్క ప్రకారం చూస్తే బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఇదే ట్రిగ్గర్ అయితే అనిపిస్తుంది నాకు నిఫ్టీ లెక్క ప్రకారం చూసుకుంటే ఇది ఫ్లాట్ ఓపెన్ అదే ట్రిగ్గర్ అయితే అనిపిస్తుంది చూడండి ఈ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నాట్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ టెస్ట్ అవ్వాలి టెస్ట్ ఏంటంటే నో డౌట్ మంచి మూవ్ వస్తుంది కానీ కొంచెం సెక్యూర్ గా ట్రేడ్ చేసుకోవాలి కదా మనము సెక్యూర్ గా ఆలోచించాలి అంటే ఇది ఉందా ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ నైన్ దీని మీద ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజ్ అవ్వాలి నో ప్రాబ్లమ్ వెయిట్ చేయండి ఎందుకంటే దీని కిందనే ఇట్లా కన్సల్టేషన్ అవ్వచ్చు మళ్ళా అదొక పెద్ద పర్సన్ అవుతుంది ఆప్షన్ బయర్స్ కి అందుకే ఇటు టెస్ట్ అయ్యిందంటే నో డౌట్ టెస్ట్ అయ్యి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది అనుకో ఈ డిమాండ్ లో బయ్యంగ్ గురించి అయితే నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను కానీ దీని మీద క్లోజ్ అయినాక మళ్ళీ రిటైర్ చేస్తుంది ఇదే అప్పుడు నో డౌట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫోర్ వరకు కంటిన్యూ బుల్లిష్ గా ఉంటాను నేను ఓకే మళ్ళీ ఈడ ఎందుకు పెట్టాను ఈ లైన్ లో అంటే ఓకే యాక్చువల్ గా ఈడ టెస్ట్ చేసి రిజెక్ట్ అయింది అంటే మాత్రం వెళ్ళిపోతుంది పైకి మొత్తం పైకి ఇది నాన్ స్టాప్ వెళ్తుంది కానీ చెప్పినా కదా ఇవి కొన్ని అడ్డం ఉంటాయి రెసిస్టెన్స్ లో వాటి దగ్గర ప్రైస్ ఆగుతుంది అంటే ఇక్కడ ఉండి కొంచెం ప్రైస్ ప్రీమియం అనేది కరిగే తీస్తుంది ఈడ వచ్చి ప్రీమియం కరగా తీసుకుంటే ఆప్షన్ బయర్స్ నాశనం అయిపోతారు మళ్ళీ అందుకే తర్వాత ఇది కొంచెం టైం తీసుకొని మళ్ళీ పైకి అవుతుంది అనమాట సో అందుకే ఎక్కడైతే ప్రైస్ ఆగుతుందో ఎక్కడైతే మూమెంట్ వస్తుందో అక్కడనే మనం ప్లాన్ చేసుకునే ఉండాలి సో నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకే నాకు మంచి మూవ్ ఉంటుంది దీని లోపల కానీ దీంట్లో కానీ పెద్దగా కన్సల్టేషన్ ఉంటుంది కానీ మూవ్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను సో ఇది టెస్ట్ అవ్వాలా టెస్ట్ అవ్వకుండా ఇట్లా మీదికి పోతే నో నేను ఎలాంటి బయింగ్ చేయాలి సెల్లింగ్ చేయాలి నాకు ఇది టెస్ట్ అయ్యి పైకి రావాలి ఈ డిమాండ్ టెస్ట్ అయితేనే నేను బయ్యంగ్ లేకుండా లేదు నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంది కాకపోతే ఫిన్ నిఫ్టీ కొంచెం కిందకు వచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ టెస్ట్ అయ్యి పైకి రిజెక్ట్ అయ్యి కింద మీదకి రావాలి మళ్ళీ నా ప్రాఫిట్ బుకింగ్ అనేది ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ దగ్గర ఉంటుంది ఒకవేళ ఇది స్ట్రాంగ్ క్యాండితో అవుట్ అయినా కూడా కింద ఇంకా రెండు డిమాండ్లు ఉన్నాయి సో ఎక్కువ పవర్ఫుల్ లేదు అంటే మధ్య వెళ్ళి ట్రిగ్గర్ అవ్వాలంటే ఫస్ట్ ఇది ట్రిగ్గరే వెళ్ళిపోవచ్చు ఫస్ట్ అందుకే ఫస్ట్ దీనికే ట్రై చేస్తాను కానీ ఇది మిస్ అయిందంటే ఇంకా బెస్ట్ ఎంట్రీ వచ్చింది అని అనుకోవాలి నేను ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా మంచి ఎంట్రీస్ ఏవి వెయిట్ చేద్దాం చూసుకుంటా అండ్ ఇక్కడ చూడండి మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ చాలా బాగా రెసిస్టెన్స్ మొన్న పెట్టాము అద్భుతంగా ట్రిగ్గర్ అయింది అక్కడ నుంచి మంచి ఫాల్ వచ్చింది ఫైన్ ఇప్పుడు ప్రై పైకి వెళ్ళింది ఒక ప్రైస్ టువెల్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ రిజెక్ట్ అవ్వాలి రిజెక్ట్ అయితే డైరెక్ట్ గా టువెల్ సిక్స్టీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ ప్రైస్ డైరెక్ట్ కిందికి వచ్చిన గ్యాప్ డౌన్ అయినా ఈయన ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఈ ట్వల్వ్ థౌసండ్ త్రీ ఫార్టీ ఫోర్ వరకే పోయే ఛాన్స్ ఉంటుంది ఇంకోసినారీ ఏంటంటే ఇది ఒకరి బ్రేక్ చేసింది అనుకో వెయిట్ చేయండి ఇది ఏదైతే డిమాండ్ అనుకున్నామో అది రెసిస్టెన్స్ అయిపోతుంది అనమాట అంటే సప్లై అయిపోతుంది సో ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ ప్లానింగ్ అంతా మీరు చేసుకోవాలి జస్ట్ లైన్స్ చూసి ఓకేనా క్రూడ్ క్రూడ్ ఇది మొన్న పెట్టాం కదా ఇది ఎంత చిన్న సప్లై చూడండి ఈ సప్లై నుండి పోయి క్లోజ్ అయింది ఇక్కడ సో ఎప్పుడైనా క్లోజింగ్ టైంలో ఏదైనా రెసిస్టెన్స్ బ్రేక్ చేసినా చేయకపోయినా అక్కడ చాలా డేంజరస్ అనమాట ఎప్పుడైనా డిమాండ్లో కానీ సప్లైలో కానీ క్లోజ్ అయితే చాలా డేంజరస్ అది అసలు హోల్డ్ చేయద్దు అందుకే అలాంటివి హోల్డ్ చేసినప్పుడు చాలామంది నాశనం అయిపోతుంటారు సో ఈ సప్లైలా క్లోజ్ అయింది కదా అందరూ ఏమనుకుంటారు బ్రేక్అవుట్ అని చెప్పేసి ఓకే డౌన్ఫాల్ అయింది ఇప్పుడు పైకి వెళ్ళిపోతుంది అట్లీస్ట్ దీని దాకా వెళ్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తారు రిటైల్స్ కానీ గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ ఎందుకు అయిందంటే ఇది సప్లైలో క్లోజ్ అయింది నేను చెప్పిన ఆల్రెడీ ప్రైస్ ఇడిగిపోతే ఇంట్లోకెళ్ళి వచ్చేస్తుంది ప్రైస్ కింది కానీ కానీ కింద ఏవైతే చిన్న చిన్న డిమాండ్లు పెట్టామో అవి కూడా ఈజీగా స్వీప్ చేసేసింది చూడు ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంత ఫాలో అయింది మేబీ మీరు అబ్జర్వ్ అంటే క్రూడాయిల్ చాలా తక్కువ మంది చేస్తారు కదా వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాళ్ళకు క్లారిటీ ఉంటుంది ఇది సరే ఇప్పుడు ఒకవేళ ప్రైస్ మళ్ళీ కొంచెం పైకి వచ్చింది అనుకో సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఇది ట్రిగ్గరే కిందకి వస్తే ప్రైస్ ఇంకా అగ్రెసివ్గా ఉంది సెల్లింగ్ సైడ్ అని అనుకోవచ్చు ఇది ఒకవేళ స్ట్రాంగ్ క్యాండ్తో క్లోజ్ అయిందనుకో ఇంకా మీదికి వస్తే సేమ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థర్టీ టూ ఇది ఇంకా పవర్ అయిపోతుంది అప్పుడు ఇది బ్రేక్ అయిందంటే దీనికి పవర్ అయిపోతుంది అప్పుడు దీన్ని ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ నుండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది అనుకో ఇట్లా వచ్చి ఈడుకెలు వచ్చింది అనుకో ఈకెలు ఇది ట్రిగ్గర్ అయినా ఇది ట్రిగ్గర్ అయినా మళ్ళీ ఈ లో వర్కే వస్తుంది అనమాట ఈ లో ఎక్కడ క్రియేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈడు ఉంది లో ఇట్లనే పోయిందనుకో ఇదే లో వర్క్ వస్తుంది లేకపోతే ఇట్లా పోయి ఇట్లా వచ్చింది ఇదే లో వర్క్ వస్తుంది లేదు ఇది ఇట్లా అని పోయి వచ్చింది అనుకో ఈ లో వరకు వస్తా అనమాట యాక్చువల్గా లో కోసమే వస్తుంది అనమాట అది క్లియర్ గా ఫైన్ నేచురల్ గ్యాస్ ఇది ఒక డిమాండ్ ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఇది మంచి ట్రిగ్గర్ అయింది టెస్ట్ అయింది మనం పెట్టిన లెవెల్స్ ఇవి ఓకే ఇప్పుడు సిక్స్ వన్ సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ వన్ సెవెంటీ టూ పాయింట్ ఫోర్ ఇది మంచి డిమాండ్ దీని మీద ఆల్రెడీ టెస్ట్ చేసి ఇక్కడికనే సస్టైన్ చేస్తుంది ఇది ప్రైస్ మెల్లమెల్లగా పైకి పోవాలి పోయినాక ఇది సప్లై జోన్ కాదు ఇండివిజువల్ లెవెల్స్ ఇవి ఇక్కడ పోయినాక వన్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఉందో అది ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి రిజెక్ట్ అయ్యి ఫాలో అవ్వాలి పోనీ అది కాలేదనుకుందాం ఇది క్లోజ్ అయింది అనుకుందాం క్యాండిల్ అయితే ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది పవర్ అయిపోతుంది సో వన్ సెవెన్ నైన్ వన్ నైంటీ సెవెన్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అక్కడి నుండి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి వి చార్ట్స్ అన్ని మీకు క్లారిటీ అనేది వస్తుంది ఇంకా లాస్ట్ వచ్చేసి సిల్వర్ మైక్రో సిల్వర్ మైక్రో కూడా ఏదైతే రెసిస్టెన్స్ పెట్టినామో దాని తర్వాత డిమాండ్స్ అన్ని బ్రేక్ చేసుకుని వచ్చేసింది ఓకే ఇప్పుడు రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఒక నియర్ బై అది ఏంటంటే నైన్టీ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ ఇది ఒకవేళ మిస్ అయింది అనుకో మళ్ళీ తర్వాత ప్రైస్ పోయి నైన్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ దగ్గర ట్రిగ్గర్ అయి అక్కడ నుండి కూడా ఫాలో అయ్యే ఛాన్సే ఉంది ఈ రెండు సప్లై లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది దీన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా చూసుకోండి ఒకసారి అండ్ ఫైనల్ గా ఒకసారి హెచ్ గురించి మాట్లాడదాం ఈ హెచ్డిఎఫ్సి మనది ట్రిగ్గర్ అయింది అనుకున్నాం కదా మాట్లాడుకున్నాం ఫైన్ బాగానే ఉంది ఇది ఒకవేళ ఇది ఇక్కడికనే ఫ్లాట్ గా ఓపెన్ అయితే సస్టైన్ అయ్యి ఇది రిజెక్ట్ అయిందా ఓకే కానీ దీని కింద క్లోజ్ అయింది అనుకో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వన్ అవర్ క్యాండిల్ అట్లా గతం ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది నేను అనుకున్న బ్యాంక్ నిఫ్ట్ ఏదైతే అనుకున్నామో ఈ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు మనం ఎందుకంటే ఇది కిందికి రావచ్చు కిందకి వచ్చి ట్రిగ్గర్ అయ్యి పైకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మన ఇంటి దగ్గరికి వస్తే మంచి ప్లానింగ్ అది లేదు అంటే ఇక్కడ డిమాండ్ చాలా ఉన్నాయిగా అంటే అవి వీక్ ఉన్నప్పటికీ కూడా డిమాండ్లు ఉన్నాయి రెస్పెక్ట్ చేయొచ్చు ఇంటర్డేలో పనికి వస్తాయి అవి ఓకే ఇంటర్డేకి పనికి వస్తాయి అవి లెవెల్స్ ఫైన్ ఈడికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్రైస్ సెల్లింగ్ వచ్చేస్తుంది అని నేను అంటలేను ఈ డిమాండ్ అడ్డం ఉన్నాయి చాలా ఇవన్నీ టెస్ట్ చేసి పైకి పోవచ్చు కానీ బడ్జెట్ ఏం చేస్తుంది బడ్జెట్ వల్ల మనకు అనుకోని న్యూస్ ఏదైనా వచ్చిందనుకో అనుకోని అంటే ఎక్స్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయని సో ఇక్కడ ఉన్న బైయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికి ఏం తెలియాలా సెల్లింగ్ వచ్చేస్తుంది అనేది తెలియాలి సో ఇక్కడ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ లెవెల్స్ కిందికి అనేది ప్రైస్ రావాలి జనరల్గా అందరి దీన్ని సెల్లింగ్ అనుకుంటారు నో సెల్లింగ్ అనం దాన్ని మ్యానిపులేషన్ అంటాం సో న్యూస్ ఇవన్నీ అంది మ్యానిపులేషన్ క్రియేట్ చేయడానికి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి తప్ప మార్కెట్ని అనేది మూవ్ చేయవు మార్కెట్ కిందికి రావాల్సి ఖచ్చితంగా ఉంటే దాని తగ్గట్టు న్యూస్ అనేది డిజైన్ చేయబడుతుంది అనమాట సో వీడికి వచ్చి ట్రిగ్గర్ అయింది అనుకో ఈ ట్రిగ్గర్ అయినాక ఇక్కడ నుండి నేను పుల్లించుకుంటా అది బడ్జెట్ ఏదైనా సరే నేను రిస్క్ అయితే చేస్తా చిన్న రిస్క్ చేస్తా పెద్దది ఏం నేను ఓకేనా సో రిస్క్ రివార్డ్ ఇషో మనీ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది లేకుంటే అసలు ట్రేడే ఉంటుంది అనమాట కదా ఇది రావాలంటే ఫస్ట్ మన డిమాండ్ ఏవైతున్నాయి ఇవన్నీ దాటుకొని రావాలి ఇవి ఇంటర్టైక్ పనికి కానీ ఇంటర్టైన్ కూడా దేకకుండా పోయింది అనుకో ప్రైస్ అప్పుడు నేను నెక్స్ట్ ప్లాన్ నాకు పొజిషన్ గురించి ఆలోచిస్తాను క్లియర్ కదా ఓకే సో హెచ్డిఎఫ్సి అయితే కింద ఓపెన్ కాకుండా కూడా చూసుకోవాలా ఇది కింద ఓపెన్ అయింది అనుకో మళ్ళా కష్టం ఇది ఇదికి వచ్చి ఇది ఏదైతే డిమాండ్ అనుకున్నామో అది సప్లై అయిపోతుంది మళ్ళీ ఇంట్లోకి డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే అలర్ట్ అయిపోవాలా బయింగ్ సైడ్ ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెల్లింగ్ చేయమని కాదు దీని ఉద్దేశము చాలా మంది బైయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తుంటారు కదా చేసినప్పుడు నేనైతే బయింగ్ సైడ్ ఉన్నా అనుకుందాం ఒకవేళ దీని కింద క్లోజ్ అయింది అనుకో మళ్ళీ ఇది మీతో టెస్ట్ చేసే అప్పుడు నేను అన్ని పొజిషన్ ఎగ్జిట్ చేసి ఖాళీగా కూర్చుంటా నేను ఇలాంటి ట్రేడ్ చేయను అనమాట ఓకే కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది లేదు స్కాల్పింగ్ లో చిన్న చిన్న ఎంట్రీస్ కోసం అయితే ఇది ఒకవేళ డిమాండ్ ఇది బ్రేక్ అయితే అప్పుడు దీన్ని టెస్ట్ చేసి కిందకి వచ్చే ఉద్దేశం ఉంటే అప్పుడు నేను లోవర్ టైం ఫ్రేమ్ కు చిన్న చిన్న మూవ్స్ అనేది క్యాప్చర్ చేసుకుని ఒక చిన్న ట్రేడ్ చేసుకుంటాను అంతే తప్ప పెద్ద పెద్ద ప్లానింగ్స్ అయితే చేయను ఓకే ఫైన్ సో మార్కెట్ లో ఎన్ని రకాల బయ్ ఉంటుంది అంటే నేను చెప్పేది ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారు డిమాండ్ అండ్ సప్లై అంటారు లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు లేకపోతే వాల్యూమ్ యాడ్ అయింది అంటారు లేకపోతే ఇంకేవో అంటారు ఇట్లాంటివి జనరల్ గా దేన్ని బేస్ చేసుకొని మార్కెట్ లో క్యాండిల్ బౌన్స్ అవుతుంది లేకపోతే క్యాండిల్ రిజెక్ట్ అవుతుంది ఒక ఏరియా నుండి అనేది చెప్పండి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే అది ఏంది ఏం సంగతి తన కాకుండా ఇంకా వేరే వేరే మాట్లాడుకుందాం మనం ఓకేనా ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను Bye.